మీ జర్నీ స్టార్ట్ అయింది రాకేష్ మాస్టర్ గారితో. అవును. సో నాకు తెలిసి చాలా వరకు, అంటే ఆయన ముందు చాలా బాగుండేవారు కానీ, బట్ కొన్ని సంవత్సరాల తర్వాత చాలా మంది ఏంటి అని అంటే, ఐ థింక్ ఆయన డౌన్ఫాల్ అని చెప్పలేను కానీ ఆయన మీద విమర్శలు కానీ, ఆయన వేలెత్తి చూపించడం స్టార్ట్ అయ్యింది ఎప్పుడు అని అంటే, ఢీ షోలో ఒక ఇష్యూ జరిగింది, అది అందరికీ తెలుసు. ఆ షో నుంచి ఆయన చాలా అప్సెట్ అయ్యి బయటికి రావడం. సో మేబీ అక్కడ నుంచి ఏమైనా ఇబ్బంది జరిగింది, అప్పుడు కూడా మీరు ఆయనతోనే ఉన్నారా? అప్పుడు లేనండి, అప్పుడు అప్పటికి బయటకు వచ్చేస్తాను. ఢీకి కూడా నన్ను కంటెస్టెంట్ గా చేయమని అడిగారు కూడా ఓహో. ఆయన మాస్టర్ గా ఆయన ఢీలో ఉన్నప్పుడు ఏదైతే ఉందో కంటెస్టెంట్ గా స్టేజ్ లో మీరు చేయాలి, ఆయనకి కంటెస్టెంట్ గా, ఆయనకి నేను కంటెస్టెంట్. ఓకే. నన్ను అడిగారు, నేను నాకు అసలు కొంచెం మెమరీ లాస్ ఓకే, నేను తక్కువ అన్ని మూమెంట్స్ అన్ని గుర్తు పెట్టుకుంటూ చేయాలంటే కష్టం. నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి ఢీలో, ఢీలో కంటెస్టెంట్ గా అడిగారు, నేను చేయనని చెప్పేశాను. శేఖర్ మాస్టర్ కూడా అడిగారు. అరే లేదు మాస్టర్, నేను కొంచెం నా గురించి నీకు తెలిసిందే కదా, ఏదున్నా మనం ఇప్పుడు ఏంటంటే షూటింగ్స్ లో సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు కట్స్ అవి ఉంటాయి కాబట్టి ఓకే, ఇదేంటి నాన్ స్టాప్ కదా, ఇది సింగిల్ టేక్ లో తీసుకో, సింగిల్ టేక్ లో తీసుకోవాలి, అది కొంచెం నాకు కొంచెం తక్కువ అది మెమరీస్. ఏం లేదురా నువ్వు చేయాలి, లేదు మాస్టర్ ఏమనుకోవద్దు, అక్కడ సైడ్ అయిపోయా. రాకేష్ మాస్టర్ కూడా అదే చెప్పాను. దాని తర్వాత కొన్నాళ్ళకి శేఖర్ మాస్టర్ అండ్ రాకేష్ మాస్టర్ ఆ సమయంలో వాళ్ళిద్దరు చేస్తున్నప్పుడు వేరే వాళ్ళ కంటెస్టెంట్స్ ఉన్నారు, శేఖర్ మాస్టర్కి పార్ట్నర్ రౌండ్ అని చేయాలని చెప్పేసి ఆయన అడిగారు. మళ్ళీ ఫోన్ చేశారు శేఖర్ మాస్టర్, అరే ఇలా ఇలా కావాలరా, ఇలా చేయలేదు, జిమ్ క్యారీ హాలీవుడ్ యాక్టర్ జిమ్ క్యారీ, నీకు నీ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, వచ్చిన కాన్సెప్ట్ అనుకున్నాను, ఇది నువ్వే చేయాలి, ఎవరు చేయొద్దు అనేది అంటే, ఇంకా తప్పక మాస్టర్ కూడా అడిగారన్న, ఆయనకి నేను చేయలేకపోయాను, చైనాని కూడా చెప్పి మళ్ళీ మీ దగ్గర చేస్తే మళ్ళీ ఆయన ఫీల్ అవుతారు, లేదరా నేను చెప్పుకుంటాను ఏం ప్రాబ్లం లేదు, ఒకసారి ఇంకా తప్పని చేశాను. స్వరూప్ అని కంటెస్టెంట్ చేశారు పార్ట్నర్ అది చేసిన ప్రాక్టీస్ రిహార్సల్ అన్ని చేసిన తర్వాత ఆర్ఎఫ్సి కి వెళ్ళిపోయాం. ఆర్ఎఫ్సి లో నెక్స్ట్ ఈరోజు టుడే నైట్ షూటింగ్గా ప్రాక్టీస్ చేస్తున్న సమయానికి రాకేష్ మాస్టర్ గారు ఎంట్రీ అయ్యారు అక్కడికి రిహార్సల్ కి. ఓకే, నాకు నేర్చుకున్న దాన్ని ఒక్కసారిగా అరే ఆయన తిట్టారు, ఎరా నేను అడిగితే నువ్వు రాలేదు, శేఖర్ మాస్టర్ అడిగితే వచ్చావేంట్రా మాస్టర్, ఇది కొంచెం ఇది కూడా నేను రానని చెప్పాను. మాస్టర్ గారు అడిగారు బాగా ఇది కాన్సెప్ట్ మీద నువ్వు చేస్తేనే బాగుంటుంది రా, యాక్టింగ్ అన్నట్టుగా వచ్చాను మాస్టర్, ఇంకా ఇలాగే కంటిన్యూ అవుదామని రా. సో ఆయన అడిగింది కంటెస్టెంట్ గా, బట్ శేఖర్ మాస్టర్ అడిగింది ఒక్కసారి చేయడానికి అంతే, అంతే కదా, అంతే. ఓకే, ఆ క్లారిటీ ఇచ్చారా? మరి ఇచ్చిన తర్వాత ఆయన కొంచెం ఒక రెండు మూడు మాటలు అనిపోయారు, ఒక తిట్టారు, అంటే బాధపడ్డారు, నేను కూడా నాకు కూడా బాధేసింది. సరే ఓకే, అలాగా జరిగిపోయింది. ఇంకా నైట్ షూట్ అనమాట, ఎనర్జీ రావాలి, చేయాలి, ఎక్కడ ఆగిపోతున్నో తెలియదు, ఇది కాకూడదు అని చెప్పేసి రెడ్ బుల్స్ ఒక 5-6 రెడ్ బుల్స్ తాగిస్తా. సరే ఏంటండి మీరు, ఓకే తర్వాత ఏమైంది, సక్సెస్ఫుల్ గా జరిగిందా? అది బిల్ అయిపోయింది, బిల్ అయిపోయింది మొత్తం. అది ఎట్లా అంటే చేస్తున్నాను, నా ముందు రాకేష్ మాస్టర్ గారు అలా కూర్చొని ఉన్నారు, జడ్జెస్ ఉంటారు కదా మాస్టర్స్ అందరూ, అలా కూర్చున్నప్పుడు ఒకసారి చేస్తున్న సమయానికి నా కళ్ళు ఇలా వెళ్ళిపోయాయి ఆయన 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 సైడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇలా చూస్తున్నారు. ఒక్కసారిగా అనుకున్న కాన్సెప్ట్ కొంచెం బ్రేక్ అయిపోయింది అక్కడ చేస్తున్నప్పుడు. ఆ ప్రభు మాస్టర్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు, చేస్తున్నప్పుడు అదే ఆ మిస్టేక్ కొంచెం జరిగిపోయింది అంతే, నా వల్ల మాస్టర్ గారు ఇదైపోయిండు. మాస్టర్ గారు తర్వాత బయటకు వచ్చి చాలా బాధపడ్డారు, ఏడ్చారు కూడా మాస్టర్ గారు, శేఖర్ మాస్టర్ గారు, అరే ఇంత కొంచెం దాంట్లో పోగొట్టారు, నువ్వు అంత బాగా వచ్చింది కొంచెం దాంట్లో పోగొట్టారు, అదే మాస్టర్ నాకు అర్థం కాలేదు. ఏదో ఓకే పోయిందిలే, వదిలే నెక్స్ట్ ఏదైనా చేద్దాం. సో ఇన్ని అంటే లైక్ 23 ఇయర్స్ ఆఫ్ జర్నీ కదా మీది. సో డాన్సర్ గా చేశాను అన్నారు, ఆర్టిస్ట్ గా కూడా, అండ్ నాకు తెలిసి ఏ ఎక్స్ప్రెషన్ అయినా చాలా ఈజీగా క్యారీ చేయగలరు మీరు కదా, ఐ థింక్ దట్స్ వై జిమ్ క్యారీ మహేష్ గారు బాగా క్యారీ చేయగలరన్న ఆ బిరుదు మీకు వచ్చింది. బట్ ఒక మంచి క్యారెక్టర్ ఇప్పటి వరకు పడకపోవడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే ఆఫీస్ లో తిరుగుతా ఉన్నాను ఇంకా ఇప్పటికి, ఫొటోస్ వాట్సాప్ చేయడం, నాకు తెలిసిన కో డైరెక్టర్లు గాను అసిస్టెంట్ డైరెక్టర్లు గాను డైరెక్టర్ వాళ్ళందరూ తెలుసు, వారు ఇస్తాం నెక్స్ట్ బాగుంటది నీకు ఈ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ ఇది ఇది ఫిక్స్, నేను ఫీల్ అయిపోతా ఓకే ఇది ఇస్తారు ఇది ఇది ఓకే నేను చేయగలుగుతా ఓకే కమ్,
తర్వాత సినిమా ఎప్పుడు రిలీజ్ అయిపోద్దో తెలియదు. అబ్బా ఇది నేను చేయాలి కదా, ఈ సినిమాలో ఆ డైరెక్టర్ గారు నాకు క్యారెక్టర్ ఇస్తా అన్నారే, ఏమైంది ఫోన్ చేస్తేనేమో కొన్ని కొంతమంది లిఫ్ట్ చేయరు, కట్ చేసేస్తారు, ఇలా చాలా జరుగుతున్నాయి. కొంతమంది తొక్కుతున్నారు కూడా. అసలు మన పటాస్ తర్వాత సుప్రీంలో క్యారెక్టర్ చూసాను, అందులో షార్ట్ స్మాల్ క్యారెక్టర్, స్మాల్ యాక్చువల్ పెద్దదే క్యారెక్టర్ అది. ఓ రాజస్థాన్ లో 1 వీక్ షూట్ చేసాం. ఓకే. మన ఎవరు విలన్, మన రేస్ గుర్రంలో విలన్ ఉన్నారు కదా, మొత్తాలి శివారెడ్డి. అవును, మొత్తాలి శివారెడ్డి ఆ క్యారెక్టర్ చేసిన అతను. ఆయన పక్కన నేను ఇదే రోల్, జిమ్ క్యారీ ఎక్స్ప్రెషన్ రోల్, నాకు ఒక లవర్ ఉంటుంది. ఓకే. అంటే ఆయన 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 సిచ్యువేషన్ లో ఎట్లా అంటే, ఒక సీరియస్ గా ఆయన కోపం వస్తున్నప్పుడల్లా మేము ఎదురవుతూ ఉంటాం అనమాట. నేను ఆ అమ్మాయి ఒక కొకోనట్ ఇది ఉంటది కదా, బొండ, కుక్కర బొండ, ఈ స్టా పెట్టుకొని ఆ అమ్మాయి తాగుతుంటే నేను ఆ అమ్మాయి మూతులో పెట్టి స్టా పెట్టి తాగుతుంటూ ఉంటాను. అలా కొన్ని కొన్ని సిచ్యువేషన్ ఎదురవుతూ ఉంటాను అనమాట. ఆయన అరే మెంటల్ ప్రెషర్, మీరేంటారు ఇక్కడ ఇక్కడ కాదురా, మీరు ఇవన్నీ చేసుకోవాల్సింది, పార్కులో రా, నా ముందేంటారా, నా అసలే బీపీలో ఉన్నా, గన్ పెట్టి పేల్చి పడతాను, ఇది క్యారెక్టర్. సో అక్కడ 1 వీక్ చేసాం. 1 వీక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 1 డే ప్యాచ్ వర్క్ పెట్టారు షూట్. అక్కడ నుంచి కాల్ వచ్చింది, డబ్బింగ్ చెప్పాలి, రామనాటి శివుడికి వచ్చేసాను. ఓకే వస్తానని చెప్పి వెళ్ళాను. ఇక్కడ 1 డే ప్యాచ్ అనేది స్క్రీన్ మీద ఓపెన్ చేశారు, దీనికి డబ్బింగ్ చెప్పేసారు, పిచ్చి పిచ్చి డైలాగ్ ఒక డైలాగ్ ఉంది. అది చేసిన తర్వాత ఓకే నెక్స్ట్ అంటే ఇంకా వచ్చేసాయి జిమ్ క్యారీ, నెక్స్ట్ లేదు ఇంకా అన్నారు. అదేంటన్నా రాజస్థాన్లో చేశాను కదా, ఆ ఎపిసోడ్ అంతా ఏమైంది అన్నట్టు, అదన్నీ కొంచెం తీసేశారు, లాగ్ అయిందని. ఇది ఒక్కటే పెట్టారు ఈరోజు ప్యాచ్ వర్క్ అంటే, ఇది ఒక్కటే ఉందా ఈరోజు హైదరాబాద్ జరిగిన ప్యాచ్ వర్క్ ఒకటే ఉందా అన్నాడు. ఈ ఒక్కటే, ఇక నాకు అక్కడ కూడా ఏడుపు తక్కువ. దాని తర్వాత రాజా ది గ్రేట్ అనిల్ సార్ 7 ఎకర్స్ కి పిలిపించారు. డార్జిలింగ్ ఉంది కదా అవుట్డోర్, డార్జిలింగ్ లో షెడ్యూల్లో అక్కడ క్యారెక్టర్ క్రియేట్ చేశారు, పోలీస్ క్యారెక్టర్. మంచిగా నా వరకు కాస్ట్యూమ్ అన్ని మెజర్మెంట్ అన్ని అయిపోయినాయి, డేట్స్ కూడా ఇచ్చారు, నెక్స్ట్ మంత్ డేట్స్ ఇచ్చారు. తర్వాత ఇంకా టైం వస్తుంది, దగ్గర పడుతుంది, అక్కడి నుంచి కాల్స్ ఏం రావట్లేదు, ఏంటబ్బా అని చూసుకుని ఒక్కసారి మేనేజర్ గారు కాల్ చేశారు, ఇంకా 2 డేస్లో వెళ్తాం మనంగా. సార్ మనం ఏంటి సార్ అక్కడి నుంచి ఏం కాల్స్ రాలేదు, మరి ఎలాగా అంటే, జిమ్ క్యారీ సారీ అంటే ఈ క్యారెక్టర్ నేను రిజెక్ట్ చేశారు, అంటే షూట్ పూలు అంటే హైట్ ఫిజిక్ కావాలి, అంటే హీరోయిన్ అక్కడి నుంచి అక్కడ ఉందని తెలుసుకుని అక్కడి నుంచి తీసుకురావడం కోసం వెళ్ళే క్యారెక్టర్ పోలీసులు, ముగ్గురు 3 మెంబర్స్ పోలీసు వాళ్ళు ఉంటారు. రైట్ రైట్. అవునవును. ఆ ముగ్గురు పోలీసుల్లో నేను ఒక పోలీసు అనమాట. అది జిమ్ క్యారీ, అదే సేమ్. అక్కడ కామెడీ పండదో మరి ఏమనుకున్నారో తెలీదు, సీరియస్గా ఉండాలి అని అనుకున్నారో ఏమో తెలియదు, అక్కడి నుంచి తీసేసి వేరే వాళ్ళని పెట్టారు. చాలా చూసారైతే. అది దాని తర్వాత సరిలేరు నీకెవరు ట్రై చేశారు, అక్కడ రాకపోవడం. బాలయ్య బాబు గారు నా సినిమాకి కూడా ఓకే, భగవద్గీత భగవద్గీత అన్ని ట్రై చేసుకుంటూ వచ్చా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అప్కమింగ్ వెంకటేష్ గారు వెయిటింగ్, అందులో ఏమన్నా ఇస్తారేమో చూడాలి.